మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలినది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక ధ్యానారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సొంత వీధిలో ఊరక నిలచియున్న మరికొందరిని చూచి, మీరునూ నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తును అని వారితో చెప్పగా వారునూ వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారు అని వారినడుగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకునలేదు అనిరి. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క ధ్యానారము చొప్పున తీసుకునిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునను కొనిరి, కాని వారికిని ఒక్కొక్క ధ్యానారము చొప్పుననే దొరికెను. వారది తీసుకుని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే? నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము. నీకిచ్చినట్టే కడపటి వచ్చిన వీరికిచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావు అని ఆయన అడిగను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడి నీ కుడివైపునను ఒకడి నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్ము అని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గెనెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు, త్రాగగలము అనిది. ఆయన, మీరు నా గెనెలోనిది త్రాగుదురు, కాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకును అని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడ్రి. కనుక యేసు తన ఎద్దుకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను అని చెప్పెను. వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న 2 గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళుతున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కన్నీపుము అని కేకలు వేసిరి.
ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి. కాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కన్నింపు అని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారు అని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవల్లను అనిది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి.